బ్యాక్ టు న్యూస్. ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. బోధ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పార్టీని వీడాలని డిసైడ్ అయ్యారు. ఆదిలాబాద్ రాథోడ్ బాపురావు తన అనుచరులతో నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల బీఆర్ఎస్ అధిష్టానం బోధ్ బీఆర్ఎస్ టికెట్ను అనిల్ జాదవ్ కు కేటాయించింది. అప్పటి నుంచి ఎమ్మెల్యే బాపురావు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన బీఆర్ఎస్ వీడాలని డిసైడ్ అయినట్లు సమాచారం. మరో మూడు రోజుల్లో తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని చెప్పడంతో ఈ విషయంపై పార్టీ అధిష్టానం ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి జగన్ అడిగి తెలుసుకుందాం. జగన్, కవిత, బారాసాత్ టికెట్ల కేటాయింపులో అవకాశం దక్కక పార్టీకి అంటిముట్టనట్లు ఉంటున్న అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని సిట్టింగ్ ఎమ్మెల్యేల అసమ్మతి అయితే క్రమంగా బయటపడుతున్న నేపథ్యం. ఇప్పటికే నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకుని కాంగ్రెస్ పార్టీలో చేరటానికి అయితే సిద్దమవుతుండగా, తాజాగా ఆదిలాబాద్ జిల్లా బోతు ఎమ్మెల్యే రాథోడు బాపురావు కూడా పార్టీని వీడాలని అయితే నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. దీని జిల్లాలో బారాసాలో కలకలం అయితే రేకెత్తిస్తున్న నేపథ్యం. దాదాపు అంటే రెండు దశాబ్దాలుగా బారాసాలో ఉన్న ఎమ్మెల్యే బాపురావుకు 2004 2009లో ఎమ్మెల్యే టికెట్ చేజారిన నేపథ్యం. అయితే ఆ తర్వాత జరిగిన 2014 2018 ఎన్నికల్లో బారాసా టికెట్ ఇవ్వడంతో ఎమ్మెల్యేగా విజయం సాధించాడు. అయితే తాజాగా పార్టీ అధిష్టానం సర్వేల పేరిట బాపురావుకు కాకుండా ఆయనకు వ్యతిరేకంగా పనిచేసిన జట్టులో ఉన్న ఏదైతే నేరడుగొండ జడ్పీటీసీ సభ్యుడు అనిల్ జాదవ్ కు టికెట్ ఈసారి కేటాయించింది. అయితే బారాసా అధిష్టానం పిలిచి మాట్లాడి నచ్చ చెప్పడంలోనూ ఆసక్తి చూపకపోవడంతో బాపురావు అంటే మరింత నిరాశకైతే లోనవుతున్నాడు. టికెట్ దక్కించుకున్న నేరడుగొండ జడ్పీటీసీ అనిల్ జాదవ్ సైతం సిట్టింగ్ ఎమ్మెల్యేను కూడా చూడకపోవడం, అధికారిక కార్యక్రమాలకు కూడా ఎమ్మెల్యేను కాదని బారాసా అభ్యర్థి అనిల్ జాదవే హాజరవుతున్న నేపథ్యం ఉన్నది. ఇప్పుడు కనీసం ఎమ్మెల్యేను లెక్కలోకి కూడా బారాసా అభ్యర్థి తీసుకోకపోవడంతో అనే ఈ విషయాలపై బాపురావు కలత చెందేలా చేసినట్లుగా నియోజకవర్గంలో అయితే ప్రచారం జోరందుకుంది. ఈ పరిణామాలతో దాదాపు వారం రోజులు హైదరాబాద్ లో మకాం వేసిన ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పార్టీని వీడటమే సరైన నిర్ణయంగా భావించినట్లయితే తెలుస్తుంది. ఇటు ఎమ్మెల్యే ప్రధాన అనుచరుల ఒత్తిడి కూడా రోజు రోజుకు పెరుగుతుండడంతో కాంగ్రెస్ లో చేరడానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో మూడు రోజుల్లో చేరడానికి అయితే ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు సిద్ధమైనట్లుగా మాత్రం కార్యకర్తల ద్వారా అయితే తెలుస్తుంది. అయితే అధికారికంగా మాత్రం 2-3 రోజుల్లో వెల్లడిస్తానని అయితే ఎమ్మెల్యే బాపురావు చెబుతున్న నేపథ్యం అయితే ఉంది. అయితే మొత్తానికి గత 3 రోజులు కూడా అంటే హైదరాబాద్ లో ఉండి మంత్రి కేటీఆర్ ను కలవడానికి ప్రయత్నించిన ఎమ్మెల్యేకు ప్రగతి భవన్ కూడా రానియలేదనేది ప్రచారం జరుగుతున్న నేపథ్యం అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే అలకబూనిన ఎమ్మెల్యే ఎన్ని రోజులు అంటే ఇన్ని రోజులుగా కేసీఆర్ వెంటే ఉంటా అన్న బాపురావు 2 రోజులుగా బారాసా పార్టీపై వ్యతిరేకత గలమైతే వినిపిస్తున్న నేపథ్యం అయితే ఉంది. మొత్తానికి వారం రోజుల్లో అందరి భాగోతం బయటపెట్టి కాంగ్రెస్ పార్టీలో మాత్రం చేరడానికి సిద్ధమవుతున్నట్లయితే ఎమ్మెల్యే బాపురావు చెప్తున్న నేపథ్యం అయితే ఉంది. కవిత, రైట్ జగన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.